ఎలక్షన్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈరోజే లైవ్ మీ డౌన్లోడ్ చేసుకోండి మేడం రీసెంట్గానే ఏలూరు కైకలూరు మండలి హై స్కూల్లో అక్కడ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించి అంటే అత్యాచారం చేసి ఆ వీడియోని నలుగురు పిల్లలు రికార్డ్ చేసి మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులు రెండు లక్షలు ఇస్తామని చెప్పి వదిలేయండి అని చెప్పినా కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేయడం ఇదంతా స్కూల్ పిల్లలే చేస్తున్నారు మళ్ళీ స్కూల్లో కూడా ఆడపిల్లలకి రక్షణ లేదంటారా దీన్ని బట్టి చూస్తే ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉందండి అసలు మామూలుగా మీరు నిర్భయా ఘట్టం తర్వాత రాత్రి తొమ్మిదింటి తర్వాత మీకు ఏం పని రోడ్ల మీద అన్నారు వాళ్ళు కూడా అదే మాట అన్నారు వాళ్ళని ఇంటర్వ్యూలో అడిగితే రాత్రి తొమ్మిదింటికి బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చింది అంటే అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిది మరి అలాంటి క్యారెక్టర్ బాయ్ ఫ్రెండ్ తోటి రాత్రి తొమ్మిదింటికి సినిమాకి వెళ్తున్న అమ్మాయి క్యారెక్టర్ అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని మేము అనుభవించకుండా ఎందుకుంటాము రోడ్డుపైన మిఠాయి కనిపిస్తే మేము రుచి చూడకుండా వదులుతామా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు వీడొచ్చి తొమ్మిదింటికి కనిపించింది కాబట్టి నేను అత్యాచారం చేశానని చెప్తాడు ఒకడు ఇంకొకడు వచ్చి రేపు అంటాడు తొమ్మిది కాదు తొమ్మిది కాదు ఎనిమిదింటికి కనిపిస్తే అత్యాచారం చేస్తానంటాడు ఇంకొకడు వచ్చి ఏడు గంటలకు కనిపిస్తే చేస్తా అంటాడు ఇంకొకడు వచ్చి ఆరు గంటలు అంటాడు అంటే ఇక మహిళలు బయటికి వెళ్ళొద్దు వేళ వీళ్ళ దృష్టిలో పోనీ ఇంట్లో ఉంటే ఇల్లు ఏమన్నా బాగా వీళ్ళకి రక్షణగా ఉంటుందా అంటే ఇళ్ళల్లో తెలిసిన వాళ్ళ ద్వారానే అత్యాచారాలు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తెలిసిన వాళ్ళ ద్వారానే అత్యాచారాలు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇల్లు కూడా సురక్షితం కాదు అని అర్థం మరి ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్ ఎంతవరకు సురక్షితం అనుకుంటే మామూలుగా స్కూల్ అంటే టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు అయితే సేఫ్గా ఉంటారు మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు భయపడక్కర్లేదు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు సాయంత్రం ఇంటికి వస్తారు అమ్మాయ అనుకుని తల్లిదండ్రులు అనుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్ని కొంతమంది ఆకుతాయి పిల్లలు సృష్టిస్తున్నారు ఇది దీనికి ప్రధానమైన కారణం మనం మొన్న మొన్నకి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఈ టెక్నాలజీ వల్ల వచ్చింది ఈ ప్రాబ్లం అంతా అలాగే ఈ కోవిడ్ అప్పుడు చదువులు స్మార్ట్ ఫోన్ తోటి చదువులు చదవటం కూడా స్మార్ట్ ఫోన్ అలవాటైపోయి ఇప్పుడు ఇది ఒక అవకాశంగా అయిపోయింది ఈ ఈ ఫోన్లో చూడకూడని చూడటము వాళ్ళు హార్మోన్స్ ఎక్కువగా పనిచేయడము వాళ్ళు ఎక్కువ ఇలా ఎవరైతే వలనలుబుల్ కండిషన్లో అమ్మాయిలు తమను తాము రక్షించుకోలేని పరిస్థితుల్లో అమ్మాయిలు దొరికితే వాళ్ళని ఈ విధంగా వేధించటము ఒక రకంగా లైంగిక హింస ఇది చేయటం అనేది పైగా బాధితురాలు మైనరే అమ్మాయి మరి చేసిన వాడు కూడా మైనరే మరి ఏం చూద్దాం ఇక్కడ సరే పైగా వీడు ఒక్కడే చేశాడా అంటే అది కాదు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ తోటి కలిసి వీడియో తీసి ఆ వీడియో ద్వారా అమ్మాయిని బెదిరించి మళ్ళీ మళ్ళీ అత్యాచారం చేయొచ్చు అనే ఒక ఆలోచన వాడికి వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళ మానసిక స్థాయి టాపిక్ మనం ఇది మాట్లాడుకుని టెలికాస్ట్ అయ్యే లోపే మనం మాట్లాడుకున్న మాట్లాడుతున్న ఈ సమయంలో కూడా జరిగిన ఆశ్చర్యపోవక్కర్లేదు మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ రెండు రకాల శిక్షలు ఇక్కడ అసలు వీళ్ళ మైనర్లుగా పరిగణించాలా అక్కర్లేదా అనేది అది అతిపెద్ద మీమాంస ఇప్పుడు అత్యాచారం చేయడమే పెద్ద నేరం అయితే దాన్ని చిత్రీకరించి తరువాత బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇంకా పెద్ద నేరం పెద్ద నేరం పైగా ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు రెండు లక్షలు ఇస్తాం బాబు మా వీడియోలు మాకు ఇచ్చేసేయండి అని అంటే అవి ఇవ్వకోకుండా ఇంకా మాకు డబ్బులు కావాలి అని చెప్పి అంటున్నవారు అన్నప్పుడు అసలు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే గనక అత్యాచారం జరుగుతుంది అనే ఒక అనుమానం ఉన్న పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులు జోలికి వెళ్ళకపోవటం ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకవేళ అత్యాచారం జరిగిపోతే గనక ఇమ్మీడియట్గా పెద్దల దృష్టికో లేకపోతే ఎవ్ ఏదో ఒక రకంగా దీన్ని బయటికి తీసుకురావాలి అలానే ఉంచితే వాడు వీడియో తీసాడో లేదో ఈ అమ్మాయికి తెలియదు ఆ వీడియో ద్వారా ఈ అమ్మాయిని బెదిరిస్తారో లేదో తెలియదు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మౌనంగా ఉండటమే కదా తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు తల్లిదండ్రులు కూడా దీనికి మీరు రెండు లక్షలు ఇస్తానని చెప్పే కన్నా కూడా మీరు అసలు పోలీసులను ఆశ్రయించి ఉండాల్సింది ఇవాళ పోలీసులను ఆశ్రయిస్తే ఇలా బెదిరించే వాళ్ళని మటుకు వాళ్ళని అస్సలు వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతున్నారు పైగా ఈ ఐటీ యాక్ట్ కింద ఈ నేరం వస్తుంది అత్యాచారం అనేది దాని సెక్షన్స్ వేరు ఈ సెక్షన్ వేరు ఇలా రెండు రకాలుగా కేసు పెట్టి వాడెంత మైనర్ అన్నా కానివ్వండి మైనర్లైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీకు ఒక రక్షణ ఇచ్చేదానికి ప్రభుత్వం అయితే ఇలాంటి కేసుల్లో అయితే మటుకు ఉంటుంది పైగా మైనర్ కేసుల్ని పెద్దవాళ్ళ కేసులలాగా సంవత్సరాలు సంవత్సరాలు ఉండవు త్వరగానే త్వరితగతిన అవుతాయి పైగా ఈ అమ్మాయి కనుక మానసికంగా ఏమైనా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కనుక అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వటం కావచ్చు లేదు అనుకుంటే ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచి ఇట్లా ఇలా జరిగిన పిల్లల్ని ఒక ప్రత్యేక పర్యవేక్షణలో వాళ్ళకి చదువు చెప్పే అవకాశములు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి కాకపోతే చాలా విషయాలు తెలియవు మనకి ఇలాంటి ఇలాంటిలాంటి అవకాశాలు ఉన్నాయని తెలియకుండా కూడా చాలామంది వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటారు ఏది ఏమైనా ఈ విషయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతైతే ఆడపిల్ల ఆడపిల్ల అని జాగ్రత్తలు తీసుకుంటున్నారో దానికి రెట్టింపు జాగ్రత్త ఇవాళ మగపిల్లల విషయంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ సమాజంలో ఇవాళ ఆడపిల్లల్ని కాదు రక్షించుకోవాల్సింది మగపిల్లల్ని రక్షించుకోవాలి ఎట్లా అసలు ఇప్పుడు వీడు 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 వీడి వయసు ఎంత వీడెంత వీడి వయసుకి వీడు చేసే పనులేనా ఇవి అసలు రేపటి నుంచి జీవితంలో ఏం చేస్తాడు వీడు ఇప్పుడు వీడు జైలుకెళ్తే అక్కడ కరుడుగట్టిన నేరస్తుల మధ్యలో వీడు పడితే ఏంటి పరిస్థితి పైగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళ వయసును బట్టి కాదు వాళ్ళు చేసిన నేరం స్థాయిని బట్టి తీవ్రతను బట్టి వాళ్ళని మేజర్లా మైనర్లాగా డిసైడ్ చేయాలి అనేది కూడా ఒక చట్టం రాబోతుంది అలాంటప్పుడు వీళ్ళు మరింత శిక్షించబడతారు అందుకోసం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలకి స్కూల్లో జరిగింది కాబట్టి కొంచెం స్కూల్ వాతావరణంలో పిల్లల్ని డీల్ చేసే విషయంలో కూడా ఇప్పుడు నేను ఎప్పుడైనా స్కూళ్ళకి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు టీచర్లు చెప్తూ ఉంటారు కొంచెం ప్రేమల గురించి మాట్లాడండి వాళ్ళతోటి ఈ చిన్న చిన్న పిల్లలు కూడా సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలు కూడా లవ్ లెటర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే మేము ఆశ్చర్యపోతే ఏం మీరు అంత ఆశ్చర్యపోవక్కర్లేదు మూడో తరగతి నాలుగో తరగతిలోనే లవ్ లెటర్లు ఇచ్చుకుంటున్నారు మీరు కొంచెం దాని గురించి చెప్పండి వాళ్ళకి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో అని చెప్పండి అని చెప్తే ఇక మరి మాదైన శైలిలో మేము ఆ పిల్లలకి మాట్లాడటం జరిగింది మీరు ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకోండి మీరు ఒక గోల్ని పెట్టుకోండి అని చెప్పి చెప్పటం చెప్పగలం కానీ ప్రతిరోజు మనం అయితే వాళ్ళ పక్కన ఉండలేము కదా ఇప్పుడు తల్లిదండ్రుల అవగాహన రాహస్యం కూడా ఉంటుంది ఇక్కడ ఇట్లా రకరకాల కారణాలు పైగా సినిమాలు టెన్త్ క్లాస్లోనే లవ్ ఈ పాటలు పైగా ఇవన్నీ కూడా దిగువ తరగతి కుటుంబాల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటి అంటే టీవీ ఉంటుంది ఆ టీవీలో ఇరవై నాలుగు గంటలు ఏయో ఒకటి సినిమాలు వస్తూ ఉంటాయి ఆ సినిమాలు చూడటము పైగా ఇల్లు కూడా చిన్న చిన్న ఇళ్ళు ఉండటము ఈ రకరకాల కారణాలతోటి పర్యవేక్షణ లోపము తల్లిదండ్రులు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉండటము ఈ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవటము పైగా చెడు స్నేహాలు అది కూడా కాకుండా ఇవాళ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల పట్టికే గంజాయి అలవాటైపోతుంది సిగరెట్లు అలవాటైపోతున్నాయి అని చెప్తున్నారు మరి ఇలాంటి అయినప్పుడు వాళ్ళకి లేత మనసుల్లో అసలు ఆ విచక్షణ జ్ఞానాన్ని గనక కోల్పోయారు అంటే వాళ్ళకి కంటే కూడా ఎక్కువ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు వీళ్ళు మైనర్లు ఇప్పుడు నిర్భయ కట్టినప్పుడు కూడా ఉన్నవాళ్ళందరిలోకి కూడా ఆ మైనర్ బాలుడే ఎక్కువ అకృత్యం చేశాడు అంటే వాడికి అసలు చెయ్యాలని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను చేయడం తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేసేసి నేను ఎంత ఎంత లోతుకి వెళ్ళిపోతున్నాను సమస్యలోకి అనేది వాడికి అర్థం కాదు కొంచెం పెద్దవాళ్ళకైతే అది తెలుస్తుంది అందుకోసం ఏంటి అంటే ఒక నిర్భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ వయసులో వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇది సమాజం మొత్తం మీద రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మీడియా పాత్ర ఉంది దీంట్లో మీడియా కూడా చేయాల్సింది చేయాల్సిన అవసరం ఉంది టీచర్ల దగ్గర నుంచి అందరూ దీనిలో భాగస్వాములు అయితే కానీ ఈ సమస్యను మనం ఎదుర్కోలేము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సో చాలా విషయాల్ని మాతో ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇవాళ మన ఇంటర్వ్యూ సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది